हेलो अंडी, वेलकम बैक टू अवर चैनल होम मेड बाय आरएन्स किचन। अंदर ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి। ఈ రోజు నేను ఈ వీడియోలో దోస ఆవకాయ పచ్చడి, అంటే మనకి మ్యారేజెస్ లో వాటిలో ఈ పచ్చడి వేస్తారు కదండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట। ఇంత టేస్టీ పచ్చడిని మనం ఇంట్లో కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు। ఓన్లీ ఒక 5 మినిట్స్ అండి, ఒక 5 మినిట్స్ గాలో మనం ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు అన్నమాట। అయితే ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। మరి ఇలాంటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి, వీటి కొలతలు ఏంటి అనేదాన్ని నేను మీకు ఈ వీడియోలో చూపించేస్తానండి। వీడియోలోకి వెళ్ళిపోదామా। దీనికి ముందుగా ఒక దోసకాయ, అంటే ఇట్లా పచ్చిగా ఉన్న దోసకాయని తీసుకోవాలండి। వీటికి ఇలాంటి దోసకాయలు పచ్చడికి బాగా పనికొస్తాయన్నమాట। ఈ దోసకాయని తీసుకొని లోపల గింజలన్నీ తీసేసేయాలి। తీసేసి ఇలా ఈక్వల్ గా అన్ని ముక్కల్ని కట్ చేసుకోండి। ఇలా కట్ చేసుకునేటప్పుడు దోసకాయ చేదు కూడా ఒకసారి చూసుకోండి। చూసుకొని అన్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీని కొలతలు ఎలా కావాలి ఎలా అనేది మనం ఇప్పుడు చూద్దాము। నేను ఈ కొలత కోసం ఒక కప్పును తీసుకున్నానండి। ఆ కప్పు తోటి ఈ ముక్కల్ని అయితే కొలుస్తున్నాను। ఇలా మనము ఏదైనా పచ్చడి పెట్టుకునేటప్పుడు ఏదైనా కొలతకు ఒక కప్పు తీసుకొని ముక్కలు, అంటే ఏ పచ్చడి అయితే మనం పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ పచ్చడి ముక్కల్ని 5 కప్పుల ముక్కలు అనుకోండి, ఒక కప్పు ఉప్పు, ఒక కప్పు కారం అలా వేసుకోవచ్చు అన్నమాట। అది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను। ఇప్పుడు నాకు 4 కప్పులు ఈ దోసకాయ ముక్కలు అయితే నాకు 4 కప్పులు వచ్చాయి। 4 కప్పులు అయ్యాయి కదండి। ఈ 4 కప్పులకు నేను ఏం చేస్తాను అంటే ఫుల్గా కాకుండా కొంచెం తక్కువ, కప్పుకి కొంచెం తక్కువగా కారం, అలాగే ఉప్పు కూడానండి, కొంచెం ఫుల్గా కప్పు వేయకూడదు, కొంచెం తక్కువగా వేసుకోండి। అలాగే ఆవాలు మెంతులు నేను ఎండబెట్టి పొడి చేసుకున్నానండి, ఇది దాన్ని 1/2 కప్ తీసుకున్నాను అన్నమాట। అలాగే దీనిలోకి నిమ్మకాయ రసం, నిమ్మకాయ రసం పులుపు కోసం నేను చింతపండు వేయకుండా నిమ్మకాయ రసం వేసుకుంటున్నానండి। ఆ నిమ్మకాయ రసం ఎలా అంటే ఒక 1/2 కప్ నిమ్మకాయ రసం, అలాగే ఫైనల్గా ఏంటంటే కాచి చల్లార్చిన పప్పు నూనె, ఇది వేరుశనగ నూనె తీసుకున్నాను నేను, మీరు నార్మల్ నూనె అయినా వాడుకోవచ్చు। ఈ నూనెని 2 కప్పులు తీసుకోవాలి, ఫుల్గా 2 కప్పులు తీసుకోవాలండి। తీసుకుంటేనే మనకి పచ్చడిల నూనె అనేది సరిపోతుంది అన్నమాట। ఇవన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవడమే నేను। ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 4-5 గంటలు ఇలా వదిలేసేయాలండి, కలుపు మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకోండి। అలా పెట్టుకోవడం వల్ల ఏమైందంటే ఈ ముక్కలు అనేవి నూనెలో నాని మనకి నూనె అంతా పైకి వస్తుంది అన్నమాట। చూడండి, నేను ఒక 5 అవర్స్ తర్వాత ఇప్పుడు దీన్ని చూస్తున్నాను। చూడండి, నూనె అంతా మంచిగా పైకి వచ్చేసి ఎంత టేస్టీ టేస్టీ చట్నీ అయితే రెడీ అయిపోయింది। దీన్ని మనం వేడివేడి అన్నంలో నెయ్యితో కానీ వడ్డిస్తే చాలా సూపర్గా ఉంటుందండి। మీరు కూడా ఒకసారి దీన్ని ఇలా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందనే దాన్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి। అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి। నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు।